సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు ధారావాహిక. ఈరోజు కథ ఒకరోజు వెళ్ళిపోయింది. ఒకరోజు వెళ్ళిపోయింది, మరో రోజు వస్తుంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది. ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ్య గారు వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవటం ఓ విశేషం కాదు. పైగా ఆయన కవి, గాయకుడు, ఇలాంటివేమీ కాదు. జీవితంలో ఏదైనా సాధించాడనుకుందామా? అదే లేదు. కానీ పరిగెత్తే ప్రవాహం, అడుగు తెలియకుండా ఈదుకెళ్లే చేపపిల్లల, తొడకని సరస్సులో కదలని అలల, ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు. శబ్దాలు సంగతి అటించండి. నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే సరిపోతుంది. ఉదయం ఆయన వీధి అరుగు మీదికి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్లు, కచ్చిక, తాటాకు పెట్టేది. మొహం కడిగి అటు నుంచి అటే కృష్ణకి బయలుదేరతాడు. చలి అయ్యేది, వర్షం అయ్యేది అంగోస్త్రం నడుంకి బిగించి కృష్ణలో దూకవలసిందే. గుండె లోతు నీళ్లలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయలుదేరతాడు. దోవలో వీధరుగుల మీద చిన్నపిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి కృష్ణ నీళ్లు వాళ్ళ మీద చిలకరించేవాడు. వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు. రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకొచ్చి పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న రెండు మొగ్గలుండాలి అనుకునేవాడు. ఆయనకి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, మొగ్గలు అన్నీ లెక్కే. పున్నగ పూలు నాలుగు చెంబులో వేసుకొని మారేడు చెట్టు వైపు వచ్చేవాడు. లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకొని మూడో ప్రాకారం మెట్లెక్కేవాడు. పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకొని పత్రి పూలు పూజ చేసేవాడు. అదేమి పూజో, పిచ్చయ్య గారి పెదవి కదిలేది కాదు, మంత్రం బయటికి వినిపించేది కాదు. ఆ మౌనస్వామికే తెలియాలి ఆ మౌన పూజ. కిందికి దిగి వచ్చి గంట మోగించి సెలవు తీసుకొని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరిని దర్శించుకుని సాగిలిపడేవాడు. ఆ తల్లి పాదాలన్నింటి ఉన్న కుంకుమని నుదుట పెట్టుకుని మండపంలో కూర్చునేవాడు. అప్పటికే అక్కడ చేరుకున్న అభిషేక బ్రాహ్మణులు రకరకాల చర్చలు చెప్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించి, ఆవకాయ ఊరగాయ గురించి, పాకిస్తానం గురించి, ఎవళ్ళో లేచిపోవడం గురించి ఆ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు. మధ్యలో ఏ లింగయ్య గారో, పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అంటే పిచ్చయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు. అంతేకాని పెదవి విప్పేవాడు కాదు. మధ్య మధ్యన గాలిగోపురం మీద వాళ్తున్న పావురాళ్ళని లెక్క పెడుతూ ఉండేవాడు. అంత మౌనంగా లోకాన్ని తిలికిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికి వస్తూనే గుమ్మంలోంచి పచ్చడేమిటో అని పెద్దగా అరిచేవాడు. దొడ్లోంచి సీతమ్మ గారు దోసకాయ పచ్చడి బద్దలనో లేక చింత చిగురు పచ్చడనో అంటే కారం జాగ్రత్త అనేవాడు. పిచ్చయ్య గారికి రోజు నూరిన పచ్చడి ఉండాలి, అందులో కారం దివ్యంగా ఉండాలి, లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు. భోజనానంతరం వక్క పలుకు వేసుకొని పిచ్చయ్య గారు నులక మంచంలో వాలగా సీతమ్మ గారు కాళ్ళు కట్టున చేరి పాదాలను ఆముదంతో రాసేది. ఒక్క పలుకులు నవ్వులుతూ నవ్వులుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకుముందే పట్టి మీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది. సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టూ వచ్చేవాడు. పాండురంగస్వామి గుళ్ళో ఆచార్యులు గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలాగే ఉండేది. ఇవాళ ఏం కూర? పొట్లకాయ, పచ్చడో, కొత్తిమీర కారం. ఇవాళ ఎన్ని పూజలు? రెండు. ఏమన్నా గిట్టిందా? ఏదో నవ్వేవాడు ఆచార్యులు గారు. అక్కడి నుంచి పెద్ద బజార్లో రాములవారి గుడిమెట్ల మీద కొంతసేపు కూర్చొని అక్కడ పిల్లల గోళీలాట చూసేవాడు. పిల్లలతో పాటు తను గోళీలు లెక్క పెట్టేవాడు. సంజవేళకి తిరిగి గుళ్ళోకి వచ్చేవాడు. గుళ్ళో పిచ్చయ్య గారి చోట పిచ్చయ్య గారిదే. అక్కడ కూర్చున్న గోపురంలో రామచిలుకల వైపు
ఊగుతున్న జమ్మి చెట్టు వైపు చూస్తూ ఉండేవాడు. కుడి తలుపు వేసేప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగును కట్టుకొని ఇంటికొచ్చేవాడు. రెండు మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మగారికి పెట్టి తను ఒక్కొక్క గింజే నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు. కాళ్ళ కట్ట నుండి లేచిన సీతమ్మ గారు పిచ్చయ్య గారు పోతే గొల్లు మనలేదు. బొట్టు మాత్రం చెరుపుకొని ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది. పిచ్చయ్య గారు ఏమీ సాధించలేదు, తగాదాలు తీర్చలేదు, సమస్యలు చర్చించలేదు. కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు. అది చాలదా? చాలటం లేదు చాలామందికి.